అందరికీ నమస్కారం. నేను మీ జయస్సార్ అమ్మయ్య. లాస్ట్ 3 మంత్స్ నుంచి మా టీంతో కలిసి ఎండ్లెస్ ఎఫర్ట్స్ని సొసైటీ ఫ్రంట్ లైన్లో ప్రొటెక్ట్ చేయడానికి వర్క్ చేస్తూ ఉన్నాను. ఒక 30 మెంబర్స్ టీమ్స్తో గుంటూరు, రెంటచింతల, పిడికొండ అన్ని ఊర్లలో కేస్ స్టడీస్ చేసి, నర్సరావుపేట అన్ని కేస్ స్టడీస్, ఎలాంటి మెజర్మెంట్స్ ఉంటే కరోనాను మనం అట్లీస్ట్ కొంతవరకు కంట్రోల్ చేయగలమని చెప్పి వీ పీపుల్ ఆర్ వాకింగ్ రెస్ట్లెస్. ప్రతి ఒక్కరిలో కోవిడ్ గురించి అవేర్నెస్ అనేది చాలా చాలా తక్కువ ఉంది. ఇది అవేర్నెస్ అంటాం కన్నా పీపుల్ ఆర్ నాట్ అవేర్ అంటాం దీనికి కరెక్ట్ పదం. మాస్క్ యొక్క ఇంపార్టెన్స్ తెలియకపోవటం, సోషల్ డిస్టెన్సింగ్ యొక్క వాల్యూ తెలియకపోవటం, శానిటైజేషన్ చెప్తే దాని గురించి విలువ తెలుసుకోవటం, ప్రజలందరూ మూర్ఖత్వానికి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఫస్ట్ వన్, మాస్క్ పెట్టుకోమంటే ముఖ కవళికల్లో ముక్కు నోరు అంతా కవర్ అయ్యేలాగా మాస్క్ ఉండాలి, స్టైల్గా ముక్కు కింద పెట్టుకొని తిరుగుతుంది. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయమంటే, ఈవెన్ శానిటైజేషన్ యూజ్ చేయమంటే, అఫీషియల్గా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడైనా షాప్లో ఇస్తే తప్ప విడిగా డైలీ యాక్టివిటీస్లో ఒక పాకెట్లో ఒక వ్యాలెట్ ఎంత ఎసెన్షియల్, ఒక మొబైల్ ఎంత ఎసెన్షియల్, శానిటైజర్ కూడా అంతే ఎసెన్షియల్. మనందరం ఇంకా కోవిడ్కి మెడిసిన్ రాలేదు అనుకుంటున్నాము. ఇంటర్నల్ మెడిసిన్ రాలేదు, ఫిజికల్ మెడిసిన్, ఎక్స్టర్నల్ మెడిసిన్ ఎప్పుడో వచ్చింది. దట్ ఈస్ నోన్ యాజ్ ఎస్ఎంఎస్. ఫస్ట్ వన్ సోషల్ డిస్టెన్సింగ్, వీ కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ డిస్టెన్సింగ్. సెకండ్ వన్ ఇస్ మాస్క్ యూసేజ్. థర్డ్ వన్ ఇస్ శానిటైజేషన్. ఈరోజు చూసినట్లయితే 1000 కేసెస్ ఉన్నప్పుడు హెవీ లాక్డౌన్ ఉంది, బట్ అకౌంట్ ఒక పారామీటర్తో పాటు సరౌండింగ్స్ మొత్తం పారామీటర్స్ని చూసుకోవాలి కాబట్టి, అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అన్నీ ఇంపార్టెంట్ కాబట్టి, ద పీపుల్ ఆర్ నో రిలీజ్ ద లాక్డౌన్ విత్ న్యూమరికల్ డేటా. బట్ ప్రజలందరూ బయటకు వచ్చినప్పుడు ఎంత రెక్లెస్ ఉంటున్నారంటే, కోవిడ్ కేసెస్ 1, 2, 3 బియాండ్ 500, 600 అంటే ఊర్లో ఎంత వైరస్ ఉందనేది వీ కాంట్ ఈవెన్ అస్యూమ్. ద కాంటాక్ట్ ట్రేసింగ్ అండ్ మొరాలిటీ రేట్, ద ఫోకస్ టెస్టింగ్, వీ ఆల్ ఆర్ యునో దీస్ ఆల్ ఆర్ గోయింగ్ బియాండ్. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేది ఎవరు? డాక్టర్, పోలీస్ ఆఫీసర్, పొలిటికల్ పార్టీ పీపుల్? నో, ఓన్లీ యు ఆర్ ద పీపుల్ హూ విల్ గివ్ ఫుల్ స్టాప్ ఫర్ దిస్. You are the person who will see end for this COVID only because of your awareness and how you people make awareness. You know, the responsibility and day, response plus ability of every individual. Iroju COVID gurinchi phone chesthe beds dorakatledu, ambulances khali ledu. Ilanti time lo kuda prajalu అప్రమత్తంగా ఇంట్లో ఉండండి, లాక్డౌన్లో అవసరం ఉంటే తప్ప అని చెప్తూ ఉండే, పీపుల్ ఆర్ టేకింగ్ ఇన్ ఎ వెరీ నెగ్లెక్ట్ వే. దాని డేంజర్ చాలా ఉంది. ఒక్కో ఇన్ఫెక్షన్ వస్తున్నప్పుడు క్రోనిక్ ప్రాబ్లమ్స్లో యువర్ యూత్ కొంతమంది వచ్చి వెళ్ళిపోతుంది, మనకు అర్థం కాకపోతుంటే మీ గురించి కాదు. థింక్ అబౌట్ వెన్ 1 పర్సన్ ఈస్ థింకింగ్ అబౌట్ 1 మంత్, దెర్ ఈస్ అ బ్యాక్గ్రౌండ్, దెర్ ఆర్ 3 మోర్ పీపుల్ ఆర్ ఎఫెక్టింగ్. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలండి. నాకు గవర్నమెంట్ అనేది సిమ్టమాటిక్ కేసెస్, బ్రీత్ ప్రాబ్లం ఉండే తప్ప దే ఆర్ గివెన్ ఏ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఫర్ హోమ్ ఐసోలేషన్. ఈరోజు వీడియో చేయడానికి కూడా ఇది ఒక్క కారణమే అండి. నిన్న ఈవినింగ్ ఒక లేడీ, 56 ఇయర్స్ లేడీ, 3 డేస్ నుంచి ఫీవర్ వస్తే చెప్తే ఏమైందో, ఇంటి పక్కన వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో, క్వారంటైన్లో నన్ను ఎలా తీసుకెళ్తారో, నామూష్ పడి జ్వరం వస్తే ట్యాబ్లెట్లు వాడుకొని, పక్కన ఆర్ఎంపీ ఎవరో సపోర్ట్ తీసుకొని, రెగ్యులర్గా గవర్నమెంట్ నర్సరావుపేటలో చెకప్స్ అనే అవైలబిలిటీలో పెట్టినా కూడా తీసుకోకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలియకుండా పైన ఐసోలేట్ అయిపోయింది ఆవిడ. కింద వాళ్ళు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ లేక ఆవిడ టైంకి తీసుకుని ఫుడ్ ఇస్తున్నారు, టైంకి తీసుకుని ట్యాబ్లెట్ అక్కడ పెడుతున్నారు, ఆవిడ గురించి మానిటర్ లేక 3 డేస్ అయింది. మార్నింగ్ కూడా ఫోన్ మాట్లాడింది, అబ్సల్యూట్లీ ఫైన్. ఈవినింగ్ 6 o'clock పైన టిఫిన్ పెడదామంటే షీ వాజ్ అన్కాన్షియస్. ఆవిడ ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత 1.5 అవర్ దాకా అంబులెన్స్ లేవండి. వాళ్ళని తప్పు
లేదు, అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం లేదు, దే ఆర్ డూయింగ్ ద బెస్ట్. బట్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల, హోమ్ క్వారంటైన్ ప్రికాషనల్ స్టెప్స్ తీసుకోకపోవడం వల్ల, ఆన్ టైమ్ అన్ని ఇలా జరగటం వల్ల, యు నో వాట్ ఈస్ ద రేజ్? నేను ఒక అంబులెన్స్ పిలిపిస్తే అంబులెన్స్ వచ్చింది, దాన్ని ట్రీట్ చేసింది, నో షీ వాజ్ నో మోర్. దానికి కారణం ఏంటో తెలుసా అండి? హోమ్ ఐసోలేషన్ అని ఏంటి చెప్తున్నప్పుడు ప్రజలందరూ దాన్ని ఎక్వైర్ చేసుకోవాలి, మెజర్మెంట్స్ అనేది ఇంపార్టెన్స్ అని ఎక్వైర్ చేసుకోవాలి. ఒక పర్సన్ పైన ఉన్నప్పుడు వాళ్ళకు ఒక బెల్ ఇవ్వాలి, కింద బెల్ పెట్టుకొని ఏ అవసరం ఉన్నా వాళ్ళు మానిటర్ చేసుకొని పల్స్ ఆక్సిమీటర్ ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ సింటమ్స్ అనేది ఎలా ఉన్నాయి, డే టు డే పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, బ్రీతింగ్ ప్రాబ్లం ఎలా ఉందని చెప్పి క్లోజ్గా మానిటర్ చేసుకుని ఫోన్లో వాళ్ళ కనెక్ట్లో ఉండాలి. వాళ్ళ పైన పెట్టి ఇగ్నోర్ చేస్తే సడన్గా బ్లడ్ క్లాటింగ్ అయ్యి ఏ హాస్పిటల్ లేదు తెలియక వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయి షీ వాజ్ నో మోర్ అండి. ఇలాంటి కేసులు రోజుకి 20-30 మంది నాకు కాల్స్ చేస్తున్నారు. నా సజెషన్ అలా ఒకటే, ఈరోజు నుంచి మన బాధ్యత, మన ధర్మం, దేశానికి సేవ చేసుకునే అవకాశం ఇన్ని రోజులు డాక్టర్లకి పోలీసులకి, ఫస్ట్ టైం దేశానికి కాపాడే రోజు మీ అందరికీ వచ్చింది. నౌ యూ పీపుల్ ఆర్ ఓన్లీ అకౌంటబుల్ ఫర్ యువర్ నెగ్లెక్ట్. నేను చెప్తున్నాను, గవర్నమెంట్ అఫీషియల్స్తో మాట్లాడాలండి. ప్రతి ఒక్క వార్డుకి వార్డు వాలంటీర్ నెంబరు, వార్డ్ అడ్మిన్ నెంబరు, హెల్త్ సెక్రటరీ, వార్డ్ ఇన్ఛార్జ్ ఎవరు, వార్డ్ అడ్మిన్ ఎవరు, మెడికల్ ఆఫీసర్ ఎవరు, వాళ్ళందరి నెంబర్స్ ప్రతి ఒక్కరు మీ సెల్ ఫోన్స్లో మీరు ఉంచుకోవాలి. పలానా వార్డ్ 25, పలానా వార్డ్ 17, ఇమ్మీడియట్గా ఇంపార్టెన్స్ అని ఎవరైనా ఫోన్ చేస్తే మీరు ఇమ్మీడియట్గా మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎం, వార్డ్ వాలంటీర్కి నాకు సింటమ్స్ ఉన్నాయి అని ధైర్యంగా చెప్పండి. పాయింట్ నెంబర్ 3, ఎవరికైతే కోవిడ్ వస్తే వాళ్ళని అంటరాని వల్ల చూడకండి. ఈరోజు మన ఇంటి ముందు పక్కన రెడ్ జోన్ అయితే మనం బారికేడ్స్ కడితే అమ్మో వాళ్ళ ఇంటికి వచ్చింది, నో, రేపది మన ఇంటి గడప దగ్గర కూడా వస్తుంది. వాళ్ళు మన అలాంటి ట్రీట్ చేసిన రోజు మన బాధ తెలుస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వస్తున్నప్పుడు యు గివ్ హిమ్ ఎ క్లాప్, గెట్ వెల్ సూన్, గెట్ వెల్ సూన్, గెట్ వెల్ సూన్ అని వాళ్ళు ఎంకరేజ్ చేయండి. మీ అందరి కోసం మళ్ళీ మీ యొక్క వార్డ్ ఎదురు చూస్తుంది అని చెప్పి పాజిటివ్ మోటివేట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు చేయాల్సిన ఫస్ట్ యాక్టివిటీ మీ మొబైల్స్లో మీ యొక్క వాలంటీర్ నెంబర్, హెల్త్ సెక్రటరీ నెంబర్, వార్డ్ ఇన్ఛార్జ్, వార్డ్ అడ్మిన్, కమాండ్ కంట్రోల్ రూమ్, ప్రైవేట్ అంబులెన్సెస్ ఏ సర్వీసెస్ ఇమీడియట్గా వస్తున్నాయి అనేది మీ అందరికీ మీ సెల్ ఫోన్స్లో అయిపోవాలి. డోంట్ షేర్ అన్నెసెసరీ పోస్ట్స్ విచ్ గివ్ డజంట్ ఎనీ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఫర్ యూ. ఈరోజు నుంచి అప్రమత్తం ఉండి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళ గైడ్ లైన్స్ మొత్తం ఫాలో అయ్యి హాట్ వాటర్ తీసుకోండి, ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్ చేసుకోండి, బయటకు వచ్చినప్పుడు ఫేస్ పార్ట్స్ ఎటువంటి ఫేస్ పార్ట్స్ అనేవి టచ్ అవ్వకుండా చూసుకోండి, ఇంటికి రాగానే శానిటైజ్ చేసుకోండి, ఆరోగ్య సేతు WHO ఏం చెప్తూ చూసుకొని, మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏ షాప్ అయితే ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోకుండా ఎవరైతే ఇర్రెగ్యులర్గా ఇర్రెస్పాన్సిబిలిటీ సిచ్యువేషన్ ఉంటారో నా కోసం మీ అందరూ వెనక్కి వచ్చేయండి. డోంట్ పర్చేస్ ఎనీథింగ్ ద పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫ్రమ్ గవర్నమెంట్. వాళ్ళు శానిటైజ్ చేసుకోవాలి, హ్యాండ్ గ్లౌజెస్ ఉండాలి, సోషల్ డిస్టెన్సింగ్ మాస్క్స్ ఉండాలి, ఈ మూడింట్లో థర్మల్ స్క్రీనింగ్ ఉండాలి. ఈ నాలుగింట్లో ఏది లేకపోయినా సరే మీరు పర్చేసింగ్ ఆపేయండి. 10 రోజులు పర్చేసింగ్ ఆపితే ద పీపుల్ విల్ కీప్ ఆన్ వర్కింగ్ ఫర్ దెమ్సెల్స్. సేఫ్టీ ప్రికాషన్, నస్రాబాద్లో అల్టిమేట్ అవేర్నెస్ తీసుకొచ్చాము, వీఆర్ గివింగ్ అవర్ బెస్ట్ షాట్, ఇంట్రడ్యూస్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, సోషల్ డిస్టెన్సింగ్ మార్క్స్, గివింగ్ LED వెహికల్స్, వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ మున్సిపల్ కమిషనర్ సార్ అండ్ MLA సార్, RDO సార్ అండ్ MRO సార్ అండ్ DSP ఆఫ్ టౌన్. ఐ సిన్సియర్లీ గివ్ ఎ సెల్యూట్ ఫర్ దెమ్ హూ ఆర్ వర్కింగ్ ఎండ్లెస్, హూ ఆర్ కౌంటింగ్ విత్ టైమ్లెస్, దే ఆర్ ఇన్ ద ఫ్రంట్ లైన్స్ అండ్ అవర్ టీమ్ ఈజ్ ఆల్సో దేర్, టీమ్ చెక్ కోవిడ్ నౌ సైటీ ఫర్ ద బెటర్ లివింగ్. వేర్ ఎవర్ యు ఆర్ మేక్ యువర్ అవేర్. ఈ వీడియో చూసిన తర్వాత 10 మందికి దిగిన తర్వాత మీరు ఎవరైతే మాస్క్ లేకపోతే వాళ్ళు అవేర్నెస్ తీసుకురండి. ఇది ఒకటే నేను కోరుతున్నాను, వెయిట్ చేస్తుంటాను. ఈ కోవిడ్కి మనం ఎండ్ చూద్దాం. మీ జయశ్రీ అన్నమయ్య, ధన్యవాదాలు.